తరచుగా కొన్ని లక్షణాలు మళ్ళీ మళ్ళీ మీలో కనిపిస్తూ ఉంటే కనుక మీకు శని దశ మొదలైనట్టుగా అర్థం చేసుకోవాలి ఇక రోజు కూడా ఇటువంటి సంకేతాలు వస్తున్నాయనుకోండి మీకు శని దశ ప్రారంభమైనట్టే అని పండితులు చెప్తున్నారు మరి ఎటువంటి లక్షణాలు కనిపిస్తే శని దశ మొదలైనట్టు ఎటువంటి సంకేతాలు వస్తూ ఉంటే శని దశ ప్రారంభమైనట్టు అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా శని దశ అంటేనే అందరికీ భయం కదా ఇది ఉంటుందని అంతకు మించి కూడా ఉంటుందని శని పట్టిందంటే ఏళ్ల పాటు దాని ప్రభావం ఉంటుందని ఇలా చాలా రకాల అనుమానాలతోటి భయంగా ఉంటుంది మనకి కానీ ఈ దశ ప్రారంభాన్ని మనం కొన్ని లక్షణాలతో గ్రహించవచ్చు మరి ఆ లక్షణాలేంటి ఆ సంకేతాలు ఏంటి అనేవి వివరంగా తెలుసుకుందాం ఒకవేళ మీకు మాంసం లేదా మద్యం సేవించాలనే కోరిక బలంగా ఉంటే శని చెడు దృష్టి మీపై బలంగా ఉందని అర్థం చేసుకోవాలి మీరు ఈ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంటే శని యొక్క ప్రభావాలు మీ నుంచి దూరం అవుతాయి ఇటువంటప్పుడు కేవలం శాఖాహారమే తినాలి అలాంటి వారికి శని ప్రభావం సోకదు మీ అరచేతి రంగు మారితే కూడా శని చెడు ప్రభావం మీపైన పడినట్లుగానే భావించాలి ముఖ్యంగా అరచేతి రంగు క్రమంగా నీలం రంగులోకి మారి అక్కడక్కడ నల్ల మచ్చలుంటే శని మీపై కోపంతో ఉన్నాడని కూడా అర్థం చేసుకోవాలి శని చెడు స్థితిలో ఉంటే వ్యక్తుల నుదురు మసకబారి ముఖం కళావిహీనంగా అవుతుంది చెంపలు కూడా నల్లగా మారిపోతాయి మీ చెప్పులు లేదా షూస్ వంటివి ఎవరైనా దొంగిలిస్తే అది కూడా శని ప్రభావమే అని అనుకోవాలి మీరు శనిదేవుని అనుగ్రహాన్ని పొందాలంటే శనివారం రోజు ఎవరికైనా సరే నల్లరంగు పాదరక్షల్ని దానంగా ఇవ్వండి కానీ పేదవారికి దానం చేసే వస్తువుల్లో కొత్తవి మాత్రమే ఇవ్వాలి ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఇది శని హానికరమైన ప్రభావం వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి ఇలా జరిగితే మాత్రం మీరు ఏ మాత్రం వాటిని విస్మరించవద్దు మీ శరీరంలో అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమై కీళ్ళ నుంచి వెన్ను వరకు నొప్పులు మొదలైతే అది చెడ్డదిగా పరిగణిస్తారు చెవులు ఎముకల్లో నొప్పులున్నాయంటే శని మీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి సోమరితనం మీలో మొదలవుతుంది మీరు ఏ పనిలోనూ చురుకుగా ఉండలేరు మీ జీవిత భాగస్వామితో కూడా మీ సంబంధం అకస్మాత్తుగా క్షీణిస్తుంది ఎలాంటి కారణం లేకుండా చట్టపరమైన విషయాల్లో చిక్కుకోవడం శని యొక్క చెడు స్థితికి కారణమవుతుంది మీపై రుణ భారం పెరగడం కూడా ప్రారంభమవుతుంది వస్త్రధారణ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు అందంగా ఉండాలని మంచి వస్త్రాలు ధరించాలని అస్సలు అనుకోరు ఇది కూడా శని ప్రభావమే చాలామంది వ్యక్తులు మీతో ఉండడానికి కూడా ఇష్టపడరు ఇటువంటి లక్షణాలు ఇటువంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం శని దశ ప్రారంభమైనట్టు అలాగే శని కోపంతో ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి సమయాల్లోనే శనివారం యొక్క నియమాలు పాటిస్తూ ఉండాలి శనివారం రోజున శివాలయానికి వెళ్ళడం నవగ్రహ ప్రదీక్ష చేయటం శనీశ్వరుని యొక్క నామాలను పాటించటం మంచి పనులు చేయటం పేదవారికి ఆకలితో ఉన్నవారికి దానం చేయటం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తప్పకుండా శని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తీవ్రమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి